సూపర్. ఏంటిది గుత్తంకాయ? గుత్తంకాయ ఏ నీకు గుత్తంకాయ అంటే పడదా? ఆ గుత్తంకాయ కూర అంటే మా కార్తీక్ గారికి చాలా ఇష్టం అండి. కొంచెం కూడా ఎవరికి మిగిల్చరు. నేను పెడతా చూడరా. ఏం కార్తీక్ బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం. రండి 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 కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు. నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు. ఫోన్ చేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి ఇస్తారు. నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాకి ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం తీసుకో. మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆకూడదండి, అందుకే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. భవాని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు. ఇంట్లో అందరు పడుకున్నారా? అందరు పడుకున్నారండి, ఏ సమస్య లేదు. ముందు నేను. ఇదిగో తాగండి. వద్దురా, నేను మందు మానేశాను. మానేశావా? రేయ్, ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్ళు అరేంజ్ చేస్తే నువ్వు మందు కొట్టడం మానేశాంటావు. ఎప్ప మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా. చూడ, కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది. వినే చెప్పు చీప్ గా. ఏమన్నావురా? కళ్ళు చీపా? నువ్వు ఎప్పుడైనా వైట్ వైన్ తాగేవరా జీవితంలో? తాగలేదు. ఇక్కడ దొరుకుతుందా? దొరుకుతురా, ఒకసారి ఆ. ఎలా ఉందరా? మళ్ళీ బాగుందా? ఇప్పుడు కుమారు ఇంకో కొండ అందుకో. ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో? ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా. త్వరగా వచ్చే జాగ్రత్త. Come back. I said come back. Okay, I back. కంటి మీద దుమ్ము పడింది, తుడుచుకో తుడుచుకో. ఓకే, ఐ విల్ హెల్ప్. ఐ విల్ హెల్ప్. సూపర్. ఓకే, బై బై బై. ఎస్. మాస్టర్ మాస్టర్ చెప్పకండి. మాస్టర్ అదేంటి మాస్టర్? గారు, నిన్న రాత్రి హెడ్ మాస్టర్ గారి బాడీ దగ్గర ఇది దొరికింది.
ఇన్స్పెక్టర్ గారు, దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి. ఒక నిమిషం సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? బాబు, ఇది మా ఊరి సమస్య, ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడమే మంచిది. ఎవరికి మంచిది సార్? నాక? ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషి కా? మనిషి కాదు కార్తీక్, దేవుడు. దేవుడు ఉన్నాడు వీటి వెనకాల, మాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్? మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలు? ఇందులో ఏముందో తెలుసా? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది. గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష. నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడించి వెళ్లారు. ఈ లోపలే దేవుడు పిలిచేశాడా? మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు, ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని. వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మోహన్ చూడని నిరక్షరాశులు. వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడో అంతరించిపోయిన గాంధార లిపి? ఏదో జరుగుతుంది మీ ఊర్లో. కార్తీక్, లెటర్ మీనింగ్ నీకు ఇప్పుడు తెలుసు, కానీ మాకు ఎప్పుడో తెలుసు. ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు. మీ కళ్ళ ముందే కాదు, ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం. నేను కూడా చదివాను కదా ఈ లెటరు, నాకేం అవ్వబోతుందో చూద్దాం. ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. బాబు, ఓరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఎదిరిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు, ఏం చేస్తాడు? కార్తీక్ బాబు, ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చింది మీ ఫ్రెండ్ అక్కడ. దానికి సినిమా కూడా ఓకేందంట, అది చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చింది. నీకే ముందు చెప్పాలనుకుందిరా పాపం, కానీ ఇంతలో ఇలా. అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్, కంటికి కనిపించని శక్తితో ఎవరూ పోరాడలేరు. మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి, అంబులెన్స్ రెడీగా ఉంది. కార్తీక్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్, ఇది మా ఊరి సమస్య, మేమే బలవుతాం. అనవసరంగా మీరు ఈ సమస్యలో తలదూర్చకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చాలు చాలు, జరిగిన నష్టం చాలు. దయచేసి నా మాట వినండి, మీరంతా ఈ ఊరోజులు వెళ్ళిపోండి. దేవుణ్ణి ఎదురుతా అన్నాడు, ఇప్పుడు ఏమైంది? అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బతికేంత? ఈ ఊర్లో మనం ఉండలేం, ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది, వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి, పారిపోండి. అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి, కానీ దేవుడు లేని చోటికి పారిపోండి. ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది, అతను మిమ్మల్ని చంపుతాడు. అప్పుడేం చేస్తారు? ఇంకో ఊరికి వెళ్తారా? ఎన్నిసార్లు పారిపోతారు? కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని 10 మంది ముందు నిలదీస్తాను. ఇప్పటి వరకు ఇది మీ సమస్య, కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య. ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను. పరిష్కారం దొరికే వరకు అంటే ఎన్ని రోజులు? 10 రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. 10 రోజులు. అవును, ఊరోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. కార్తీక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం. 10 రోజులేగా, దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను. ఏం కావాలండి? ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా? అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి.
ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా? ఇదిగోండి. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఇదేంటి, అన్ని కేసులు సూసైడ్ లైన్ క్లోజ్ చేశారు. నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి. అందరూ ఒకేలా రాసి చనిపోయారు. వీళ్ళకి ఈ భాషలా తెలుసు? నేను చెప్తాను. ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు. వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి? వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్. ఆలయ కోనేరు లోతు 5 feet మాత్రమే, అండ్ మేఘనా హైట్ 5.5 feet. దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు. కావాలని మునిగితే తప్ప. మేఘనాది కూడా సూసైడ్ కేసే. సార్ ప్లీజ్, నాకు మీ సాయం కావాలి. ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు దెమ్ పర్సనలీ. సరే, నీ ఇష్టం. కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కార్తీక్, జాగ్రత్త. పాపం మేఘనారా, దానికి మన తప్ప ఎవరు లేరు. తాను చెప్పింది ఎవరైనా సరే వదలకూడదురా. వాడా దేవుడైనా సరేరా, విడిచిపెట్టే సమస్య లేదు. రే, ఇప్పటికి ఎక్కువైంది, నువ్వు ఇంకా బాధపడుకో. రే, పోయి పడుకోరా, పడుకో. రే, నీకు విషయం చెప్పాలరా. ఏదన్నా పొద్దునే మాట్లాడుకుందాం, ఇంకా పడుకోరా. చాలా అర్జెంట్ రా. ఏంట్రా? పోసుకోరా. చాలా భయంగా ఉందిరా, బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది, ప్లీజ్ రారా. ప్రతి దానికి భయం అంటావింట్రా పిచ్చోళ్ళగా. రేయ్, హెడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మలు నన్ను చంపేస్తే. పిచ్చానికేమైనా నెమ్మలు మనిషిని చెప్పడం ఏంట్రా? దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పరిని ఈ రోజుల్లో పదా. థ్యాంక్స్ రా. నువ్వు నీ ఎదవ భయాలు. నీకేమైనా చెప్పు వినిపించింది? సూరి రా, ఇద్దరు వస్తుందిరా. బా, అక్కడేదో. నువ్వేంట్రా ఈరోజు? రే సూరి, ఇంకెక్కువైపోయిందిరా, చాలు వెళ్ళు వెళ్ళు. నిజం రా. నెమ్మది నెమ్మదిగా ఎదవ భయం నాకంటుకునేలా ఉంది.
ఏంటి బాబు ఇదంతా? ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను. సీసీటీవీ కెమెరాలా? అవెందుకు? అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి. మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇక నుంచి నేను కుమారింట్లో ఉంటాను సార్. కార్తీక్, మా వల్ల నీకేమైనా ఇబ్బంది? లేదండి, మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను. నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారు కదరా, వెళ్తున్నా. నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను. మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టుకెళ్ళి తీసుకురా. ఏంట్రా సడన్ గా? ఒకసారి మళ్ళీ చూడరా. మళ్ళీ ఏమైందిరా? ఏమైంది వీడికి? నిన్న రాత్రి వాడికి నెమలి కనిపించింది. వాడి భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపల తీసుకొచ్చా. ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు వీడు కూడా చూశాడు, ఇప్పటికే నమ్ముతావా? రాత్రి ఏమైనా మందేశారా? వేశాను రా, మందేశాం. నాకు చీకటంటే భయం, మందేస్తే కంట్రోల్ తప్పుతా. మరి వీడి గురించి ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? నిజం రా, నిజం. నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది. నా గుండె అయినంత పనైందిరా రాత్రి. కార్తీక్, ఇక్కడ ఏదో శక్తి అయితే ఉంది కార్తీక్. దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు, కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు. ఇప్పటికో ప్రాణం పోగొట్టుకున్నావు. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోతాం కార్తీక్. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్? ప్రియ కోసమా? అరే ప్రియను కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతారా? కానీ ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. నా కోసం ప్రియ, ప్రియ కోసం వాళ్ళ నాన్న, చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఊరు ఖాళీ అయిపోతుంది. మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది. అది మనకి ఎప్పటికీ దొరకదు. మేఘ్నా కోసం, ఈ ఊర్లో చనిపోయిన 15 మంది కోసం నేనుంటాను. వీటి వెనక దేవుడున్నా సరే, నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తి లేదు. సరేరా, రే టిక్కెట్లు వద్దే వద్దురా. రే బావా, మేము కూడా ఇక్కడే ఉండిపోతారా కార్తీక్ నీ కోసం? అంతేరా? వద్దు. ఈ ఇంట్లోనే మనకి ఇదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది. మీరుండటం ఇక్కడ సేఫ్ కాదు. మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను. మీరు వెళ్ళడమే కరెక్ట్. పదండి.